హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి దేశంలో మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది ముప్పై రెండు లక్షల పాజిటివ్ కేసులు దేశవ్యాప్తంగా నమోదయ్యాయి మహమ్మారి వ్యాప్తి ఇంకా కొనసాగుతుంది కానీ ఎక్కడా తగ్గడం లేదు తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ కీలక ప్రకటన చేసింది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో కొత్తగా అరవై వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి మొత్తం ఇన్ఫెక్షన్ల సంఖ్య ముప్పై రెండు లక్షలకు చేరింది మరణాల సంఖ్య కూడా యాభై తొమ్మిది వేలకు చేరింది రికవరీలో మరణాల సంఖ్య భారత్లో మెరుగైన స్థాయిలో ఉంది కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు స్కూళ్ళు కాలేజీలు తెరిచే ఆలోచన లేదని తెలియజేస్తుంది వైరస్ వ్యాప్తి సడలింపుల్లో భాగంగా కేంద్ర మండల ప్రక్రియ చేపట్టడం తెలిసిందే సెప్టెంబర్ ఒకటి నుంచి అన్లాక్ ఫోర్ ప్రారంభమవుతుంది అందులో విద్యా సంస్థలు కూడా మినహాయింపు ఇస్తారని జోరుగా ప్రచారం జరిగింది అయితే ప్రస్తుతం ఆ ఆలోచన లేదని ఇప్పట్లో పాఠశాలలు తెరిచే అవకాశం లేదని దీనికి సంబంధించి కేంద్ర హోంశాఖ తాము ఎటువంటి ప్రతిపాదన పంపలేదని కేంద్ర ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు తెలిపారు కేంద్ర ఆరోగ్యశాఖ సెక్రటరీ రాజేష్ భూషణ్ దేశంలో వైరస్ పరిస్థితిపై మీడియాతో మాట్లాడారు స్కూల్ రీఓపెనింగ్ పై ఒక క్లారిటీ ఇచ్చారు సెప్టెంబర్ ఒకటి నుంచి ప్రారంభం కాబోయే అన్లాక్ ఫోర్ పాయింట్ వన్ కేంద్ర హోంశాఖ త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేస్తుంది అందులో సంస్థల అంశం ఉండబోదని ఆయన తెలిపారు ఇప్పటికీ ఎనిమిది రాష్ట్రాల స్కూల్లో కాలేజీలు ఓపెన్ చేయడానికి సిద్ధమవుతున్నాయి ఆన్లైన్ క్లాసెస్ కంటే స్కూల్స్లోకి వచ్చి భౌతిక దూరం పాటిస్తూ ఉదయం మధ్యాహ్నం రెండు షిఫ్ట్ల కింద స్కూల్ ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు కానీ ఇప్పుడు వాళ్లకి కేంద్రం ఒక బ్యాడ్ న్యూస్ ఇచ్చింది స్కూల్ మరో రెండు నెలలు ఆపే ప్రయత్నం చేస్తున్నారు సెప్టెంబర్లో అయితే స్కూళ్లు ప్రారంభించేందుకు పర్మిషన్ ఇవ్వకపోవడం తాజాగా చెప్పిన వివరాల ప్రకారం సెప్టెంబర్ ఒకటి నుంచి నిబంధనలో స్కూళ్లపై ఆంక్షలు మాత్రం కొనసాగుతాయి అంతరాష్ట్ర రవాణాపై కేంద్రం ఇప్పటికే నియమాలను తొలగించింది దీంతో మెట్రో సర్వీసులు సినిమా హాళ్లు మినహాయింపు లభించే అవకాశాలున్నాయి స్కూళ్ళ విషయంలో కేంద్రం సూచనలు అనుసరిస్తున్నారు అని అంటూనే వివిధ రాష్ట్రాలు తలవదారి పయనిస్తున్నాయి దీనిపై కేంద్రం మార్గదర్శకాలు ఇలా ఉంటే కేంద్రం వారికి తెలియచేస్తుంది ఖచ్చితంగా దేశవ్యాప్తంగా స్కూళ్ళైతే ఆపాలని చెప్తున్నారు ఉన్నత శాఖ అధికారులు తెలంగాణలో రెండు వేల ఇరవై ఇరవై ఒకటి విద్యా సంవత్సరం సెప్టెంబర్ ఒకటి నుంచి ప్రారంభం కానుందని ఆ ఈసెట్ దూరదర్శన్ ద్వారా ఈ రోజు నుంచే విద్యార్థులకు ఆన్లైన్ క్లాసెస్ నిర్వహిస్తామని తరగతులు ప్రారంభానికి ముందే ఈ నెల ఇరవై ఏడు నుంచి స్కూల్లో టీచర్లు భౌతికంగా హాజరు కావాలని కేసీఆర్ సర్కార్ ఆదేశాలిచ్చింది తెలంగాణలో ఇలా ఉంటే సెప్టెంబర్ నుంచి విద్యా సంవత్సరానికి ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది ఏపీలో ప్రస్తుతానికి ఆన్లైన్ ద్వారానే పాఠాలు చెప్పాలన్నారు మిగతా రాష్ట్రాల్లో కూడా వివిధ తేదీల్లో తమ విద్యా సంవత్సరాన్ని ప్రయత్నిస్తున్నారు ఢిల్లీలో అయితే స్కూల్ను ప్రారంభించే ఆలోచన ఇప్పుడు లేదని అరవింద్ కేజ్రీవాల్ అక్కడ విషయాన్ని తెలియజేశారు ఇక ఏపీలో కూడా అదే నిర్ణయం తీసుకోబోతున్నారు కలకత్తాలో కూడా ఇదే నిర్ణయాన్ని ప్రకటించనుంది అక్కడ కేంద్ర సర్కార్ ఇక ఒడిషాలో కూడా స్కూల్ తెరవడానికి మరో నెల ఆలోచిస్తున్నారు అక్కడ నవీన్ సర్కార్ ఇక తమిళనాడులోనూ భారీగా కేసులు నమోదు కావడంతో మరో నెల రోజుల పాటు స్కూళ్లు తెరవడానికి వీలు లేదని ఆలోచన చేస్తోంది ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న వైరస్ మరణాలతో పోలిస్తే భారత్లో నమోదై వైరస్ మరణాలు చాలా తక్కువ నిజంగా ఒక రికార్డులో నమోదు చేశారు ఆరోగ్య మంత్రిత్వ శాఖ దేశంలో వైరస్ రికవరీ రేటు డెబ్బై ఐదు శాతంగా ఉందని మరణాల రేటు వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే నమోదైందని తెలియచేశారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి